ఎప్పుడు సమావేశం జరిగిందో ఈ రౌండ్ టేబుల్ సమావేశము కేవలం రౌండ్ టేబుల్ సమావేశాలకు పరిమితం కాకుండా ఇంతకు ముందు కరెక్టే కరెక్ట్ గా చెప్పినట్టుగా దీన్ని హైకోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎందుకంటే దీని వెనుక హోమ్ మినిస్టర్ బంధువులు ఉన్నారు కాబట్టి అనేది స్పష్టంగా మనకు ఇవాళ హోమ్ మినిస్టర్ దీని వెనుక ఉన్నాడు అనే అంశం బయటకు వచ్చింది కాబట్టి అంటే స్వయంగా హోమ్ మినిస్టర్ బంధువు అయినా ఈ కేసులో అంత ఈజీగా న్యాయం జరుగుతుంది నేను అనుకోను. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా లేదంటే రిటైర్డ్ జడ్జి ద్వారా మనము ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి సిబిఐ ఎంక్వైరీ ఇంకా జరిగితే దీని మీద తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది. లేకపోతే కేవలము మనము ఇప్పుడు వరుకుంటాము, మనం రౌండ్ టేబుల్ పెట్టుకుంటాము, పోతాము, అయిపోతుంటాం. సో న్యాయపరంగా ఇవాళ ఒకవైపు పోరాటం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి నేను ఒక ప్రొఫెసర్గా, లా ప్రొఫెసర్గా, ఒక డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, మీకు న్యాయపరమైన సహకారాన్ని అందించడానికి నేను పూర్తి స్థాయిలో నేను ప్రయత్నిస్తాను. అంతేకాకుండా రెండవది ఇక్కడ సైఫ్ కేవలం సైఫ్ అనే వాడిని మైనారిటీ కోణంలో మాత్రమే చూస్తే సరిపోదు, సమస్యకు పరిష్కారం దొరకదు. వాడు మైనారిటీయా మెజారిటీయా, వాడు ఏ కులమా ఏ మతమా అనేది సమస్య కాదు. వాడు తప్పు చేసిండు అనేది పోలీసు డైరెక్ట్గా సిపి గారు చెప్పారు వారి పాత్ర ఉందనేది. సిపి గారే వారి పాత్ర ఉందని చెప్పిన తర్వాత వారిని ఇమీడియట్లీ వాడిని రిమూవ్ చేయాలి, వారి అడ్మిషన్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కమిటీ అనేది ఏదైతే ఉందో ఆ కమిటీకి అధికారం ఉంటుంది, మేము వైస్ ఛాన్సలర్తో కూడిన కమిటీ, అలాగే హెచ్ఓడి ప్రిన్సిపాల్ వీళ్ళంతా కూడా దాంట్లో క్రిమినల్సే కాబట్టి దాంట్లో హెచ్ఓడి వీళ్ళందరినీ ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్ ప్రిన్సిపాల్ సర్వీస్ నుండి తొలగించాలి, సిఐ బోనాల కిషన్ సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి, సైఫ్ అడ్మిషన్ సైఫ్తో పాటు ఇంకా ఆయనకు ఎవరు సహకరించారు వాళ్ళందరి అడ్మిషన్ క్యాన్సిల్ కావాలి, వాళ్ళందరి అడ్మిషన్ క్యాన్సిల్ కావాలి, అప్పుడు మాత్రమే సరి అయిన న్యాయం జరుగుతుంది. అంతే తప్ప మనం డబ్బుల కోసం మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా రిజర్వేషన్ పైన లేదంటే కులం పైన అసమానతను, వ్యతిరేకత, ఇటువంటి నిర్లక్ష్య ఉద్దేశపూర్వకమైనటువంటి ధోరణిని మనకు కట్టుబడి చేసే విధంగా దాన్ని నిర్మూలించే విధంగా సమసమాజ నిర్మాణం కోసం ముందుకు వెళ్ళగలిగాడు. మరి ఆ కుటుంబానికి మూల సంభవం అయినటువంటి ఆ కుటుంబాన్ని నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఈరోజు ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగం గిరిజన కుటుంబంలో పుట్టి నిన్న వారి స్వగ్రామైన గిరిడి తట జనగామ జిల్లాకు వెళ్తే కనీసం వారికి గుడిసె కూడా లేనటువంటి పరిస్థితి, అక్కడే ఏదైతే వారు ఉన్నటువంటి ఒక పది గుంటల పదో పదిహేను గుంటలు ఉంటుంది ఆ ఈ ప్లేస్ లోనే ఆ శవాన్ని అక్కడే ఉంచి ఖననం చేసినటువంటి బాధాకరమైన పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమాజంలో చూస్తా ఉన్నాం. ఉద్యోగి అయినా కానీ ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఈరోజు లంబాడ బిడ్డలు ఉన్నారు. మరి కష్టపడి తనకున్నటువంటి 3 ఎకరాల వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి భూమిని కూడా అమ్మేసి ఆ పిల్లలను చదివించాలి, కోచింగ్ ఇప్పించి సమాజంలో ఒక ఉద్యోగ మంచి మహోన్నత స్థాయిలో మా బిడ్డలను కూడా చూడాలి, సమాజానికి సేవలు అందించాలని చెప్పేసి ముందు తీసుకొచ్చినటువంటి బిడ్డలో ఈరోజు 3వ బిడ్డ ఎంబీబీఎస్ గాంధీ కళాశాలలో పూర్తి చేసుకొని తన మొదటి ప్రయత్నంలోనే సివిల్ సస్పెండ్ గా సివిల్ రాసి ఢిల్లీలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినటువంటి మేధోశక్తి ఉన్నటువంటి బిడ్డ. మరి దానితో పాటుగా పీజీ వైద్య విద్య అనేది ఎంత కాంపిటీషన్ ఉంది. ఈరోజు మొన్న మా కటాఫ్ చూస్తే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ క్యాలిఫర్ క్లాసెస్ కు సంబంధించిన వారికి 53 వస్తే ఎస్టీ కోటా 61 కరెక్ట్ అయింది. చూడండి ఎవరు ఈరోజు కాంపిటీషన్ ని ఎదుర్కొంటున్నారు, ఎవరు రిజర్వేషన్ వాడుతా ఉన్నారు, ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయని వస్తా ఉంది. 53% వచ్చిన వాళ్ళకి ఉన్నత వర్గాలకు సీట్లు ఉద్యోగాలు వస్తే లంబాడీలు కోయా గోండు ఎరకల మా బిడ్డలు గిరిజనుల ఆదివాసులకి 61% దగ్గర కటాఫ్ అయింది. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. దేనికే ఈరోజు రిజర్వేషన్ అనే పేరిట మన మీద ఒక నింద వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి నిజంగా ఈరోజు
రిజర్వేషన్ కింద వచ్చిన వాళ్ళు, రిజర్వేషన్ తో ఉద్యోగాలు పొందిన వాళ్ళు, రిజర్వేషన్ తో సీట్లు పొందిన వాళ్ళు నిజంగా ఈరోజు ఉపయోగం సమాజంలో ఉపయోగపడని వాళ్ళుగా నిజంగా మీరు చూపించగలిగితే రండి. మరి ఈరోజు తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పబ్లిక్ సెక్టార్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధిక శాతం ఉద్యోగాలు ఉన్నటువంటి బిడ్డలందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈ రోజు ఫలితం ఎక్కువ శాతం పనిచేస్తున్న వారు కూడా ఈరోజు ఆ మెరుగుదనాన్ని ఆ పటిష్టను కాపాడుతున్నటువంటి వారు కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డలే అని చెప్పేసి నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. మరి ఈరోజు ఏదైతే ఆ కుటుంబాన్ని ఆదు వాళ్ళ బ్రదర్తో మాట్లాడి నేను లోపలికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అప్పటికే అచేతనంగా పడింది. వాల్యూస్ అన్నీ లో అయిపోయినాయి. నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా అప్పటికి అనౌన్స్ చేయలేదు. ఏ క్షణమైనా మీరు ఎటువంటి వార్తైనా వింటారో అని నేను వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ధైర్యంగా ఉండండి, ఇది మరొక టాగుల్ సినిమా చూపిస్తున్నారు అన్నది నేను క్లియర్గా చెప్పాను. ఖచ్చితంగా అది ప్రభుత్వం చేసిన హత్య, ప్రభుత్వం చేసిన హత్య. ప్రీతి, డాక్టర్ ప్రీతి ఒక మహాలక్ష్మి. ఇంట్లో పుట్టగానే ఎంత ఆనందపడి ఉంటారు ఆ తల్లిదండ్రులు. చెంగు చెంగున లేడి పిల్లలా ఎగురుతుంటే ఆ పిల్లను చూసి ప్రతి క్షణం ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు ఈరోజు గుండె బరువై ఏడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వంకి ఏం పడదా? బలగం, బలగం వీళ్ళకి లేదా బలగం? ఆ బలగం సినిమా అక్కడ సిరిసిల్లలో బిడ్డ సినిమా తీశాడు రండి అంటే వెళ్ళిపోతాడు ఆయన. ఇందాక చెప్పినట్టు పోరులోనే పోరు ఉన్న ఓరుకల్లు జిల్లా బిడ్డ ఈరోజు ఆక్రోశం మీకు అనిపించట్లేదా? ఎక్కడ కనిపించట్లేదా? పేరులోనే పోరుంది. ఆ పోరు ఎక్కడికి వెళ్ళింది? ఆ పోరు చూపించడానికి ఈ సభ, ఈ సమావేశం, ఈ ఐక్య వేదిక ఇక్కడితో అయిపోకూడదు. ఇది ఈరోజు వచ్చా మేము హామీ కాదు. వెళ్ళి కూర్చోండి అక్కడ. 20 లక్షలు ఇస్తాడా? ప్రాణం ఖరీదా? వాళ్ళ నాన్న అమ్మాయిని చదివించడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారా? 20 లక్షలతో తీసేస్తాడా? ఈయన 30 లక్షలతో తీసేస్తారా? ఒక ఉద్యోగం కనీసం ప్రాణాలకు విలువ లేదా? ఎవరో రాజకీయ నాయకుడు అందం ఉంటే అంత వాళ్ళని కాపాడేయాలా? అంటే రాజకీయ నాయకులు అందం ఉంటే ఏదైనా చేసొచ్చని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏ మాత్రం అవకాశం? ఒక మాట వాళ్ళ మదర్ చెప్పారు ఆ రోజు నాకు, అమ్మ కష్టమో నష్టమో పిల్లలు బతుకుతుందంటే మేము యశోదాకి తీసుకెళ్తామంటే కూడా మాకు చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. అసలు ఆ 3 గంటలు మిస్టరీ అన్నారు. ఆ మిస్టరీలో ఏం జరిగింది? అసలు అమ్మాయి ఆత్మహత్య చూపించండి. ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంది? ఏ విధంగా చేసుకుంది? ప్రూఫ్స్ ఇవ్వండి. ఏ ఇంజెక్షన్ తీసుకుంది? లేకపోతే ఏ మెడిసిన్స్ మీరు ఇచ్చారు? ఏ విధమైన ట్రీట్మెంట్ అక్కడ చేశారు? ఇక్కడ ఏం చేశారు ఇన్ని రోజులు? దానికి వివరాలు ఏమైనా మీరు ఇచ్చారా? ఎందుకు మీరు తప్పించుకుంటున్నారు? ప్రభుత్వం చేసిన హత్య ఇది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ కుటుంబానికి తీరని ద్రోహం చేశారు, తీరని ద్రోహం చేశారు. ఈరోజు తల్లిదండ్రులు అంటే అంత బాధపడుతున్న వాళ్ళు ఆవేదన మీరు తీసేయగలుగుతారా? ఇమీడియట్గా ఆ అమ్మాయిని అయితే తీసుకురాలేము. కనీసం న్యాయం కూడా జరగదా? అంటే దళిత బిడ్డలు లేకపోతే బహుజన బిడ్డలు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే దరుసలాం బ్యాంక్ రియాసత్ తెలంగాణ కా ముస్తహకం బ్యాంక్ جو گزشتہ 35 سال سے عوام کی خدمات میں مصروف ہے، جہاں تمام تر ماڈرن بینکنگ سہولیت دستیاب ہے۔